ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శరత్ గూగుల్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే ఇది డైరెక్ట్ గా గూగుల్ నుంచి రిలీజ్ అయింది జియోసి అంటారు గూగుల్ ఆపరేషన్ సెంటర్ అసలు ఈ జిఓసీ అంటే ఏంటి వాటి డీటెయిల్స్ అని ఇప్పుడు ఒక్క నిమిషం మనం అయితే తెలుసుకుందాం జస్ట్ ఇది తెలుసుకోవడం వరకు మాత్రమే గూగుల్ ఆపరేషన్ సెంటర్ అంటే ఏంటి అనేది ఆ తర్వాత మనం జాబ్ డీటెయిల్స్ లో అయితే వెళ్ళిపోతాం గూగుల్ ఆపరేషన్ సెంటర్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఏ ఎమ్మెన్సీ ఆర్గనైజేషన్ అని చూసుకుంటే గూగుల్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ తీసుకుంటూ ఉంటుంది అయితే గూగుల్ ఏం చేసింది అంటే ఈసారి నుంచి అలా కంపెనీస్కి ప్రాజెక్టులు తగ్గించి అంటే పూర్తిగా మానేయలేదు కొంచెం తగ్గించి ఏం చేస్తుంది అంటే తానే ఒక ఆపరేషన్ సెంటర్ని స్టార్ట్ చేసింది ఆపరేషన్స్ అంటే డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసిందే కదా సో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అనేది గూగులే స్టార్ట్ చేసింది మరి అటువంటి గూగుల్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ నే గూగుల్ ఆపరేషన్ సెంటర్ అని అంటారు అయితే లేటెస్ట్ గా ఈ జిఓసీ అనేది హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయిందండి లేటెస్ట్ అంటే ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయినట్టు ఉంది గూగుల్ ఆపరేషన్ సెంటర్ హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయింది దానికి సంబంధించిన రిక్రూట్మెంటే జిఓసీ రిక్రూట్మెంట్ అయితే అంటారు అయితే ఈ జిఓసి రిక్రూట్మెంట్ లో డిజిటల్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ సీనియర్ అసోసియేట్ కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గూగుల్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అంతా ఇంత కాదండి చాలా చాలా బాగుంటాయి గూగుల్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది మెడికల్ ఫెసిలిటీస్ బాగా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది కంపేర్డ్ టు ఎనీ అదర్ ఆర్గనైజేషన్ జిమ్ అండ్ అలాగే లీవ్స్ కానీ లేకపోతే మీకు ఎంప్లాయీ కంఫర్ట్స్ కానీ లోపల మీరు వర్క్ చేసుకునేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఆంబియన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి గూగుల్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అని గూగుల్లో కొడితే మీకు క్లియర్గా అది చూపించేస్తుంది సో అంత మంచి బెనిఫిట్స్ అయితే గూగుల్ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది మరో అటువంటి ఆర్గనైజేషన్లో డిజిటల్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ కింద జాబ్ వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది దీనికి మీరేమి ఒకప్పుడు గూగుల్లో జాబ్ కొట్టడం అనేది కష్టం కానీ ఇప్పుడు గూగుల్లో జాబ్ కొట్టడం అంత పెద్ద కష్టమేం కాదండి మీ మీరు మిమ్మల్ని మీరు ప్రొవైడ్ చేసుకుంటే అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో జాబ్ అయితే కొట్టే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటో చూసుకుందాం ఎక్సలెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది ప్రతి కంపెనీ అడిగేదే కాబట్టి మనకు అవన్నీ ఉన్నట్టే ఇక అట్లీస్ట్ టూ ఇయర్స్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ అని అడుగుతున్నారు బీపీఓలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో బీపీఓలో కనీసం రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది రెండేళ్ళు లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే ఆహా లేదు ఎందుకంటే గూగుల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రెండేళ్ళు అంటే రెండేళ్లే ఆ రెండేళ్ళు నుంచి ఒక్క నెల రోజులు అటువిట్ అయినా లేకపోతే ఒక ఐదు ఐదు పది రోజులు అటువిట్ అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు సో టూ ఇయర్స్ లేదా అబౌవ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు బీపీఓలో అని అడిగారు కాబట్టి ఎనీ బీపీఓ బీపీఓ అండ్ ఆర్ క్యాప్టివ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అని అయితే అడిగారు కాబట్టి ఎనీ బీపీఓ మన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్డ్ అండ్ ప్రివెన్షన్ ఎబిలిటీ టు బ్యాలెన్స్ మల్టిపుల్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఇంకా ఇవన్నీ కూడా కొన్ని మనకు అర్థం కావండి అర్థం కాకపోయినా సరే ఒకసారి మీరు చదువుకోండి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ క్లయింట్ ఫేసింగ్ టెక్నికల్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ సపోర్టింగ్ వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అంటే మీకు తెలిసిందే కదా ఒక క్లైంట్తో క్లయింట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎలా డీల్ చేసుకోవాలి అండ్ అలాగే వాటికి ఎలా పని చేయాలి బెస్ట్ అవుట్పుట్స్ ఎలా డెలివర్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ సిమిలర్ టూల్స్ ఎంఎస్ ఆఫీస్ చాలా మందికి తెలిసిందే ఎక్సెల్ వర్డ్ పీపీటీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎంఎస్ ఆఫీస్లోకి వస్తాయి అండ్ అలాగే సిమిలర్ టూల్స్ వాటికి సంబంధించిన సిమిలర్గా ఉన్న కొన్ని టూల్స్ ఉంటాయి మనకు తెలిసినవి ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి సో అవన్నీ కూడా వాటిలో నాలెడ్జ్ అయితే ఉండాలి అని అయితే చెప్పారు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎనీ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా డిజిటల్ మార్కెటింగ్ డొమైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎవరు డిజిటల్ మార్కెటింగ్ డొమైల్లో ఉన్నారో సో నాకు ఒక ఐడియా అయితే వస్తుంది దాని మీద ఇంకా ఎక్కువ నేను వీడియోస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఎనీ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ వుడ్ బి అన్ యాడ్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అని చెప్పారు అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఆర్ సపోర్టింగ్ సేల్స్ టీమ్స్ వాటిలో పనిచేసినా ప్రిఫర్డ్ లేకపోయినా పర్లేదు కానీ ప్రిఫరెన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారని చెప్పారు ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ డేటాబేస్ రీసెర్చ్ ఆర్ డేటా కలెక్షన్ ఇక బెనిఫిట్స్ చూసుకుంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా హెల్త్ కేర్ గురించి మెడికల్ డెంటల్ అండ్ విజన్ కవరేజ్ సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఇంకా వీ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ విత్ జెండర్ న్యూట్రల్ బేబీ బాండింగ్ లీవ్ ట్వంటీ సిక్స్ వీక్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి గూగుల్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు ఫుల్ డే మీల్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఫుల్లీ స్టాక్డ్ మైక్రో కిచెన్స్ కల్చర్ క్లబ్స్ ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్స్ ఇవన్నీ కూడా గూగుల్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ దీనికి ఏం చేయకర్లేదు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించి అప్లై ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అప్లై బటన్లోకి అయితే వెళ్ళిపోతారు అయితే ఈ జాబ్ ఒకేషన్ వచ్చేసరికి గుర్గాం ఇండియా అయితే గుర్గాం లో ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్గా ప్రజెంట్ లాక్డౌన్ కాబట్టి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది జనరల్గా గూగుల్ అనేది కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కొంచెం ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎక్కడ లొకేషన్ అయినా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి జాబ్ వస్తే లొకేషన్ ఏముంది గూగుల్ పెద్ద కంపెనీ కాబట్టి మీరైతే దాంట్లోకి వెళ్ళొచ్చు అప్లై నో మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు సీవీ అప్లోడ్ చేసి ఆ తర్వాత మీరు ఎలా మీరు గూగుల్ గురించి అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎలా విన్నారు అన్న డీటెయిల్స్ మీద ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అండ్ అలాగే మిగతా డీటెయిల్స్ మీ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్టా కాదా ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీ అడ్రస్ స్కూల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్ చాలా సింపుల్ అప్లికేషన్ అండి జస్ట్ సబ్మిట్ చేసేస్తే మీకు డైరెక్ట్ గా అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ గూగుల్ వీ విల్ అప్రోచ్ టు యూ బ్యాక్ షార్ట్లీ అయితే మీకు వస్తుంది వాళ్ళు తొందరలో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కానీ లేకపోతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆ ఇంటర్వ్యూ అవన్నీ కూడా వాళ్ళైతే చెప్తారు నాకు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను ఒకప్పుడు నేను దీనికి అప్లై చేసుకున్నప్పుడు అయితే నాకు ఒక కాల్ అయితే వచ్చిందండి ఆ కాల్లో వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేశారు జస్ట్ నార్మల్గా ఇంటర్వ్యూ తీసుకున్నారంతే నేను ఎలా ఉంటుందో అప్లై చేద్దామని ఎలా ఉంటుందో అసలు ఇంటర్వ్యూ అనేది చూద్దామని నేను అప్లై చేసినప్పుడు నాకు కాల్ వచ్చింది ఆ కాల్లో వాళ్ళు నా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏంటి లేదా నేను పనిచేసింది ఏంటి లేకపోతే అసలు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు అయితే అడిగారండి సో మీకు కూడా మేబీ అదే అడిగే అవకాశం ఉంటుందని నేను అయితే చెప్తున్నాను ఎందుకంటే కంప్లీట్గా చెప్పను అదే అడుగుతారని బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మంచి బోన్ ఉంటుంది ఫ్యూచర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా గూగుల్కి అయితే అప్లై చేసుకోండి బెనిఫిట్స్ చాలా బాగుంటాయి శాలరీ కూడా చాలా ఎక్కువ వస్తుంది కంపేర్డ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ బీపీఓలో జనరల్గా శాలరీస్ తక్కువ ఉంటాయి కదండీ మనకి సో కాబట్టి వన్స్ ఒకసారి ఈ జియోసి దీంట్లోకి వెళ్తే కనుక శాలరీస్ చాలా చాలా బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఇంకా డెల్ టెక్నాలజీ సంబంధించి మైన్ ట్రీ యాక్సెంచర్ సిస్కో అమెజాన్ సదర్లాండ్ ఐబిఎం జెన్పాక్ డెలాయిట్ ఇలా చాలా కంపెనీకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ నేను లేటెస్ట్ గా పెట్టాను మీరంతా కూడా వాటిని చూ చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రజానికి అప్లై చేసుకోవచ్చు ఇందులో మాక్సిమం లొకేషన్స్ అన్ని కూడా హైదరాబాదే ఉంటాయండి కాబట్టి తెలుగు వాళ్ళకి కొంచెం దగ్గర ఉంటున్న స్టేట్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ సార్ అచ్చంద్రా హ్యావ్ నైస్ స్టేట్